Exercise 1A, question number 1, Roman number 1. Find the equation of locus of a point which is at a distance 5 units from capital A, 4 comma minus 3. The solution chudandi, question etla cheyalo. Solution. ఇక్కడ మనకి ఇచ్చింది ఏంటంటే ఒక పాయింట్ ఇచ్చాడు 4, -3 అని. పి అనే పాయింట్ నుంచి 5 యూనిట్స్ డిస్టెన్స్లో ఉండే విధంగా లోకస్ కనుక్కోమన్నాడు. సో ఫస్ట్ స్టెప్ నోట్ చేసుకోండి, లెట్ పి ఎక్స్ కామా వై బి ఎనీ పాయింట్ ఇన్ లోకస్. సో ఈ స్టెప్ అనేది కామన్గా ఈ ఎంటైర్ టాపిక్ అంతా కామన్గా ఉంటుంది. ఓకే, తర్వాత గివెన్ పాయింట్ అని రాయండి. గివెన్ పాయింట్ అంటే పాయింట్ ఏదైతే మనకి ఇచ్చాడో ఆ పాయింట్ని రాయాల్సి ఉంటుంది, 4, -3. ఇంకా ఎక్స్ట్రా పాయింట్స్ ఏమైనా ఇస్తే అవి కూడా రాయాల్సి ఉంటుంది. ఓకే, ఫస్ట్ స్టెప్ లెట్ పి ఎక్స్ కామా వై బి ఎనీ పాయింట్ ఇన్ లోకస్. సెకండ్ స్టెప్ వాడిచ్చినటువంటి పాయింట్స్ ఏంటో మెన్షన్ చేయాలి. గివెన్ పాయింట్ ఈ క్వశ్చన్లో గివెన్ పాయింట్ 4, -3. ఓకే, అండ్ కండిషన్ రాయాల్సి ఉంటుంది తర్వాత. ఆల్సో అని రాయండి. ఆల్సో కండిషన్ ఏమనిచ్చాడు, పి అనే పాయింట్ నుంచి ఎంత డిస్టెన్స్లో ఉండాలి, 5 యూనిట్స్ డిస్టెన్స్లో ఉండాలి. సో రైట్ డౌన్ పిఏ ఈక్వల్ టు 5. పిఏ ఈక్వల్ టు 5. ఓకే, స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేద్దాం. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేస్తే ఈ 5 ఏమవుతుంది, 25 అవుతుంది. పిఏ స్క్వేర్ ఈక్వల్ టు 25. ఓకే, ఎందుకు మనం స్క్వేరింగ్ చేయాలి అనే క్వశ్చన్ మీకు మనసులో కలుగుతుంది. ఎందుకంటే ఎందుకు స్క్వేర్ చేయాలంటే పిఏ అంటే పికి ఏకి మధ్య ఉన్నటువంటి డిస్టెన్స్ అని. సో స్క్వేర్ రూట్ వస్తుంది కదా డిస్టెన్స్ ఫార్ములాలో, అది పోవటానికి స్క్వేరింగ్ చేశాను. ఓకే, సో పిఏమో ఎక్స్ కామా వై, క్యాపిటల్ ఏ 4, -3. 2 పాయింట్స్ డిస్టెన్స్ ఫార్ములా తెలుసు కదా, x2 - x1² + y2 - y1² దాని ప్రకారం నోట్ చేస్తే x-4² + y-3² ఈక్వల్ 25. ఎక్స్పాన్షన్ చేద్దాం. a-b² ఫార్ములా ప్రకారం ఎక్స్పాండ్ చేశాను. x-4² ఎక్స్పాండ్ చేస్తే x² - 8x + 16. y-3 ఏమైంది, +3 అయింది. సో y+3² అంటే y² + 6y + 9 ఈక్వల్ టు 25. ఇక్కడ నెక్స్ట్ స్టెప్లో మీరు ఏం చేయాలంటే ఒక ఆర్డర్ మెయింటైన్ చేయాలి. ఆర్డర్ అంటే ఏంటంటే ఫస్ట్ x² టర్మ్ ఉండాలి.